మూడు రాజధానులు పెట్టమని ముఖ్యమంత్రి జగన్ ను ఎవరడిగారని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 14 నెలల్లో ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డైనా వేశారా అని బోండా ఉమా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో 13 జిల్లాలు అభివృద్ధి జరగాలని టీడీపీ విజన్ డాక్యుమెంట్ తెచ్చామని, వైసీపీ ప్రభుత్వం 14 నెలల పాలనలో అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు. మొదటి 8 నెలలు ఇసుక కొరత సృష్టించారని, కరోనా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మూడు రాజధానులు ఎవరి కోసం ఎందుకు పెడుతున్నారో చెప్పాలని బోండా ఉమా ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని వ్యవహారాల్లో కూడా వైఫల్యం చెందింది. అటు అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నష్టపోయింది. సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎక్కడ అందే పరిస్థితి లేదు. మొదటి 8 నెలలు ఇసుక పాలసీ రద్దుతో గత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకని తమ పార్టీ నాయకుల స్వార్థం కోసం, ఒక ఇసుక మాఫియాను ఏర్పాటు చేయడం కోసం ఇసుకని రద్దు చేయడం వల్ల భవన నిర్మాణ రంగానికి చెందినటువంటి 24 రంగాలు, కాపీ మేస్త్రులు కావచ్చు, రాడ్ బెండర్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోవటమే కాకుండా కన్స్ట్రక్షన్ వ్యాపారమే పూర్తిగా నష్టపోయింది. దానివల్ల భవన నిర్మాణ రంగ కార్మికులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 55 లక్షల మంది పైచిలకు కార్మికులు పస్తులతో పడుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పేద మధ్యతరగతి, చిరు వ్యాపారులు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా పస్తులతో పడుకునే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాల రామరాజ్యంలో చంద్రబాబు గారి పరిపాలనలో సుఖ సంతోషాలతో కుటుంబాలతో కడుపు నిండా తిన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు బతికి బట్ట కడితే చాలురా బాబు అనే పరిస్థితుల్లో క్షణక్షణం భయంగా, ఈ రోజు గడిస్తే చాలు మాకు అనే విధంగా ఈ రోజున పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఈ ఆకలి బాధలకు కారణం? గత ప్రభుత్వం సమర్థవంతమైన పరిపాలనలో ఆ రోజు అన్ని వర్గాలు, చిరు వ్యాపారులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, అలాగే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతమైనటువంటి కుటుంబాలుగా ప్రశాంతమైనటువంటి జీవనం కొనసాగిస్తే ఈరోజు బయటికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామా అనే భయం పట్టుకుంది.